హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఓటీటీలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. మన దేశంలో అన్ని ఆటల కంటే క్రికెట్ను బాగా ఇష్టపడతారు అనేది తెలిసిందే. క్రికెట్ అంటే అమితంగా ప్రేమించే భారత అభిమానుల కోసం తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్లో క్రికెట్ లైవ్ మొదలైంది. అమెజాన్ ప్రైమ్ ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నూతన సంవత్సరం తొలి రోజు ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మొదటి మ్యాచ్గా నిలిచింది. టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట లైవ్ స్ట్రీమ్ కావడంతో క్రికెట్ అభిమానులు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా క్రికెట్ను వీక్షించారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో అమెజాన్ ప్రైమ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్వదేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దాంతో ఇక నుండి ఆ దేశంలో ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా మనం దానిని ప్రైమ్లో చూడవచ్చు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్లు కూడా అమెజాన్ లైవ్ వస్తాయి. అయితే మన భారత మహిళల జట్టు వచ్చే నెలలో కివీస్లో పర్యటించనుంది. ఆ మ్యాచ్లు కూడా ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక భారత పురుషుల జట్టు ఈ ఏడాది చివరిలో వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ టూర్ వెళ్ళనుంది. ఆ సిరీస్ కూడా మనకు ప్రైమ్లో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. అమెజాన్ సబ్స్క్రైబర్లందరూ ఈ మ్యాచ్లను లైవ్లో చూడొచ్చు. అయితే టీమిండియా కంటే ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా, మార్చ్లో ఆస్ట్రేలియా, ఏప్రిల్లో నెదర్లాండ్స్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తాయి. ఆ సిరీస్ కూడా మనం అమెజాన్లో వీక్షించవచ్చు.